నమస్కారం సార్. ఒక్క నిమిషం అండి, రికార్డు స్టార్ట్ చేసేయండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి సార్. యుఎస్ఏ మహానాడు, మినీ మహానాడు తీసుకున్నాం సార్. రాజశేఖర్ గారు హోస్ట్ చేస్తారు సార్. రాజశేఖర్ గారు స్టార్ట్ చేయగలరండి. అందరికి నమస్కారం అండి. సో మహానాడు బోస్టన్లో జరుగుతున్న మహానాడు జరుగుతుంది సార్. అక్కడ జయరామ్ గారు ఉన్నారు. సో జయరామ్ గారు, మీరు సార్ని ఇంట్రొడ్యూస్ చేసి సో మీరు ఫార్మల్గా స్టార్ట్ చేయండి సార్. సార్ నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. రాత్రి నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేసుకున్నాం సార్. లాస్ట్ నైట్ ఒక 800 మందితో మంచిగా బ్యాంక్వెట్ జరిగింది సార్. ఈరోజు మార్నింగ్ ఇనాగరేషన్ చేసుకున్నాం సార్. ఇప్పుడే పెద్ద ఆయన ఎన్టీఆర్ గారి ఎగ్జిబిషన్తో స్టార్ట్ చేసి ఇప్పుడే డయాస్ దగ్గర మన డిగ్నిటరీస్ అందరు వచ్చారు సార్. మీరు ఒక్కసారి ఈరోజు కూడా కార్యక్రమం మార్నింగ్ నుంచి రాత్రి 11 వరకు అరేంజ్ చేసాం సార్. ఆల్మోస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 2000 to 2500 పీపుల్ సార్. ఒక్కసారి మీ వాయిస్ వింటే ఇక్కడ మా తెలుగు తమ్ముళ్ళందరికీ ఒక రకమైన ఉత్తేజం వస్తుంది. కాబట్టి మీరు మీ ఒక 15 minutes ఆఫ్ యువర్ టైం మా కోసం చేయాలి సార్. వీళ్ళందరి నినాదాల మధ్యలో మీరు మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడితే మాకు కూడా ఒక రకమైన నూతన ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం అంతా దిగ్విజయంగా సాయంత్రం వరకు జరుగుద్దని మా అందరి అభిలాష. కాబట్టి మీరు మాట్లాడండి సార్. యూ కెన్ టేక్ ఓవర్. థ్యాంక్ యూ. Recording in progress. Jai Jai Baba! Jai Baba! Jai Jai Baba! Jai Baba! Jai 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 Jai Baba! జయరామ్ గారు, అదే మాదిరిగా ఇక్కడ రాష్ట్ర పార్టీ ఆఫీస్ లో కోఆర్డినేట్ చేసిన రాజశేఖర్ గారు, ఈరోజు మహానాడు కాదనేటువంటి సోదరి సోదరు మండలందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఒక చరిత్ర ఎక్కడో బోస్టన్లో మీరు తెలుగుదేశం పార్టీ అదే మరిగా ఎన్టీఆర్ మీద శ్రద్ధతో ఈరోజు బ్రహ్మాండంగా మహానాడు చేస్తున్నారు. మీరు అరస్తా ఉంటే నేను ఇటీవల ఒక వారం రోజులు ఫీల్డ్ లో తిరిగాను. ఎక్కడ పోయినా మీరు ఏవైతే స్లోగన్స్ ఇస్తున్నారో ఆ స్లోగన్స్ అక్కడ ప్రతి ప్లేస్ లో ఇదే మరిగా ఉన్నారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటో ప్రజలు కూడా గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. మనం ఏ ఉద్దేశంతో పనిచేసామో అదంతా కూడా బ్రహ్మాండంగా పనిచేసే పరిస్థితిలో ఈరోజు కనపడుస్తా ఉంది. ఏదేమైనా ఈ మహానాడు బోస్టన్లో ఇప్పుడే జయరామ్ గారు చెప్పినట్టు మన మహానాడులో జనరల్గా 3000-4000తో మహానాడు చేసేవాడు. అలాంటిది ఈరోజు 2500 మంది దగ్గర దగ్గర బోస్టన్ సిటీలో మీరు చేయగలిగారంటే అది అమెరికాలో చేయగలిగారంటే అది తెలుగు వారి సత్తా. మీరు చూపించిన చొరవ దీనికి అందరికి కూడా మరొక్కసారి పేరు పేరున అందరిని అభినందిస్తున్నా, మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మొన్నే మనం 40వ ఆవిర్భావ దినోత్సవం ఘనం 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని మనం చేసుకున్నాం. 40 దేశాల్లో దగ్గర దగ్గర 200 సిటీస్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అది తలుచుకుంటే ఈరోజు ఎంతో ఆనందం కలుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క ఆంధ్రప్రదేశ్కో తెలుగు రాష్ట్రాలకే కాకుండా ప్రపంచం నలుమూలల అన్ని దేశాల్లో మన వాళ్ళు వినడం, వినడమే కాకుండా మళ్ళీ మాతృభూమి పైన జన్మభూమి పైన అదే మరి పార్టీ పైన ఉండే అభిమానంతో అటు ఆవిర్భావ దినోత్సవం ఇటు మహానాడు రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్టీ రామారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్కి.
దీనికి కూడా ఇప్పటి నుంచే మీరు రెడీ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కోసం పార్టీని పెట్టారు, బ్రహ్మాండంగా పనిచేశారు. ఆయన పెట్టిన ముహూర్తం ఈరోజు మిమ్మల్ని చూస్తామంటే ప్రపంచం మొత్తం ఏ దేశానికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇంకొక పక్కన చూస్తామంటే మిమ్మల్ని చూస్తే నాకెంతో ఆనందం కూడా. మనమందరం ఒకసారి చూస్తే ఒక పబ్లిక్ పాలసీ వల్ల ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందో దానికి మిమ్మల్ని చూసినప్పుడు నేను గర్వపడుతున్నా. ఆ రోజు నేను ఐటీకి ప్రాధాన్యత ఇవ్వడం, మన వాళ్ళల్లో పట్టుదల ఉండడం, తెలివిగా పనిచేయడం, అక్కడి నుంచి ఏదైతే నేను ఆ రోజు చదువుకు ప్రాధాన్యత అందులో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మీ అందరిలో చాలామంది ఒక ఆలోచన వచ్చి తల్లిదండ్రులు పూర్తిగా సహకరించి బాగా చదువుకునే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు 25 కాలేజీలు ఉంటే 250 కాలేజీలు పెంచాం, మెడికల్ కాలేజీలు పెంచాం. నాలెడ్జ్ ఎకానమీకి మానవ వనరుల అభివృద్ధి కోసం మనం కృషి చేసాం. దాని పర్యవసానం ఈరోజు చూస్తే ప్రపంచంలో అన్ని దేశాల్లో తెలుగు వారు వెళ్ళారు. చాలామంది డాక్టర్లుగా ముందెళ్ళినా ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా వెళ్ళారు. ఐటీ ప్రొఫెషనల్స్కి వెళ్ళి కొన్ని కొన్ని దేశాల్లో చాలా వరకు మేము చూస్తే గర్వపడుతున్నాం. ముందు ప్రొఫెషనల్స్గా వెళ్ళిన వారు తర్వాత ఆంటర్ప్రెన్యూర్గా కూడా కన్వర్ట్ కావడం, అంతేకాకుండా ఈరోజు తర్వాత స్టేజ్లో ఆ దేశంలో మీరు లాబింగ్ కూడా చేసే పరిస్థితి రావడం మన దేశాన్ని గురించి. ఇంకొక పక్క రాజకీయాల్లో కూడా ఎంటర్ అయ్యి పాలసీ నిర్ణయాల్లో కూడా భాగస్వామ్యం లేని పరిస్థితికి వస్తున్నారంటే ఇది బిగినింగ్. నేను ఒకప్పుడు ఎప్పుడు చెప్పేవాడిని, ప్రపంచంలో జూయిష్ అనేవాళ్ళు చాలా శక్తివంతంగా ఉన్నారు, ప్రపంచం అంతా పనిచేస్తున్నారు, బాగా వ్యాపారాలని చేస్తున్నారు. ఏ సిటీకి పోయినా ఫైనాన్స్ బిజినెస్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఈరోజు అక్కడ రాజకీయ నాయకులకి అఫీషియల్గా చందాలు కూడా